నమస్తే వెల్కమ్ టు ఫోకస్ ఏపీ రాజకీయాల్ని కీలక మలుపు తిప్పే పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు సీఎం జగన్ కేంద్రంతో తమ అనుబంధం స్పష్టం చేశారు బీజేపీ జనసేనతో రెండు వేల పద్నాలుగు తరహా కూటమికి టీడీపీ ప్రయత్నిస్తోంది అన్న వాదనల తరుణంలో జగన్ ప్రకటన హాట్ టాపిక్ గా మారింది ప్రధాని మోదీ విశాఖ టూర్ లో సీఎం జగన్ రాజకీయంగా కీలక ప్రకటన చేశారు కేంద్రంతో అనుబంధం అనుబంధం ఉందని ప్రకటించారు అసలు జగన్ దృష్టిలో అంటే ఏంటి ఆయన మనసులో ఏముంది ఏపీ రాజకీయాల్లో బీజేపీ ప్రధాన శక్తి కాకపోయినా ఆ పార్టీతో తమకు అనుబంధం ఉందని చాటుకోవటానికి అన్ని పార్టీలు పోటీ పడుతుంటాయి గత ఎన్నికల్లో చంద్రబాబు ఓటమి తర్వాత కేంద్రంతో సఖ్యత ఎంత ముఖ్యమో అన్ని పార్టీలు గుర్తించినట్టు కనిపిస్తోంది జగన్ గెలిచిన దగ్గర్నుంచి కేంద్రంతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారు ఎక్కడా ఘర్షణాత్మక వైఖరి తీసుకోకుండా సైలెంట్ గా పనులు చెక్కబెట్టుకుంటున్నారనే అభిప్రాయాలు ఉన్నాయి ఇప్పుడు రాజకీయ వేడి పెరిగిన తరుణంలో పవన్ ద్వారా బీజేపీకి దగ్గరవ్వటానికి బాబు ప్రయత్నిస్తున్నారన్న ఊహాగానాలు ఉన్నాయి అయితే వీటన్నిటికీ జగన్ ముందుగానే చెక్ పెట్టారు విశాఖలో అభివృద్ధి కార్యక్రమాల కోసం వచ్చిన మోడీ ముందే బహిరంగ సభలో కేంద్రంతో తమ బంధం ఎలాంటిదో క్లారిటీ ఇచ్చేశారు రాష్ట్రాభివృద్ధి తప్ప వేరే ఎజెండా లేదని రాజకీయాలకు అతీతమైన అనుబంధమని చెప్పేశారు ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పాలి సార్ కేంద్ర ప్రభుత్వంతో ప్రత్యేకంగా మీతో మా అనుబంధం పార్టీలకు రాజకీయాలకు అతీతం మా రాష్ట్ర ప్రయోజనాలు తప్ప మాకు మరో ఎజెండా లేదు ఉండదు జగన్ ఒక్క ప్రకటనతో ఎన్నో ప్రశ్నలకు సమాధానం ఇచ్చినట్టయింది ప్రతిపక్షాలపై రాజకీయంగా పైచేయి సాధించడంతో పాటు వచ్చే ఎన్నికలకు రాజకీయ సమీకరణాల్ని కూడా లాక్ చేసే వ్యూహరచన అనే వాదన కూడా వినిపిస్తోంది అయితే రాజకీయాలు డైనమిక్ గా ఉంటాయి ఎప్పుడైనా ఏమైనా జరగొచ్చును కూడా అంటారు ఇప్పటికైతే జగన్ ప్రతిపక్షాలకు గట్టి కౌంటరే ఇచ్చారనే అభిప్రాయం ఉంది కేవలం రాజకీయంగానే కాకుండా ప్రభుత్వ పరంగా వ్యక్తిగతంగా కూడా కేంద్రం బీజేపీ మోడీతో ఎలాంటి గ్యాప్ లేదని జగన్ క్లారిటీ ఇచ్చినట్లయింది బీజేపీ కూడా వైసీపీతో సఖ్యత ఉందని సంకేతమిచ్చింది జగన్ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కేంద్రంతో సఖ్యతగానే ఉంటున్నారు రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతిచ్చారు స్థానికంగా భిన్న సమీకరణాలు ఉన్నా ఉపరాష్ట్రపతిగా వెంకయ్యకు మద్దతిచ్చారు రాజ్యసభలో బలం అవసరమైనప్పుడు బిల్లులకు మద్దతిస్తూనే వచ్చారు దీంతో బీజేపీ కూడా జగన్ ను నమ్ముతోంది కేంద్రంతో సఖ్యతగా ఉండటం ద్వారా తనకు కావాల్సినవి తెచ్చుకోవటంలో జగన్ సక్సెస్ అయ్యారు జీఎస్టీ నిధులు గ్రాంట్లు అన్ని కేంద్రం నుంచి వస్తున్నాయి విశాఖ సభలో రాజకీయాలకు అతీతమైన బంధం ఉందని చెబుతూనే రాష్ట్రానికి ఏం కావాలో కూడా మోడీ ముందే స్పష్టంగా చెప్పగలిగారు జగన్ రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమనే సంకేతం కూడా ఇచ్చేశారు రాష్ట్ర రాష్ట్ర ప్రజలందరి అభివృద్ధి రాష్ట్ర శ్రేష్ఠ దిశ ఇవాళ కానివ్వండి ఇంతకు ముందు పలు సందర్భాలలో కానివ్వండి విభజన సంబంధించిన హామీల దగ్గర నుంచి పోలవరం నుంచి ప్రత్యేక హోదా వరకు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నుంచి రైల్వే జోన్ వరకు ఇలా పలు అంశాల మీద పలు సందర్భాలలో మీకు చేసిన పలు విజ్ఞప్తులు మీరు సానుకూలంగా పరిగణలోకి తీసుకొని పెద్ద మనసుతో వాటిని అన్నింటినీ కూడా పరిష్కరించాలని మనసారా కూడా కోరుకుంటూ మంచి చేసే మన ప్రభుత్వానికి నిరంతరం దేవుడిదయ ప్రజలందరి చల్లని దీవెనలు పెద్దలైన మీ ఆక్షిసులు ఎల్లప్పుడూ లభించాలని ఆశిస్తూ కేంద్రంతో ఎక్కడా ఘర్షణాత్మక వైఖరి తీసుకోకుండా చాలా జాగ్రత్తగా పరిస్థితులు హ్యాండిల్ చేస్తున్నారు జగన్ తద్వారా బీజేపీ నుంచి కూడా ఇబ్బందులు రాకుండా జాగ్రత్త పడుతున్నారు బీజేపీ స్థానిక నేతలు ఎలాంటి వైఖరితో ఉన్నా కేంద్రం జగన్ మధ్య బంధం మాత్రం చెక్కు చెదరకపోవటానికి ఈ అండర్స్టాండింగే కారణం కావచ్చు రాజ్యాంగం ప్రకారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఆరోగ్యకరమైన సంబంధాలు ఉండాలి ఈ రూల్ను అటు కేంద్రం ఇటు జగన్ ఇద్దరూ తూచా తప్పకుండా పాటిస్తున్నారు కేంద్రంతో మంచిగా ఉండి నిధులు తెచ్చుకోవటంలో మాత్రం జగన్ సక్సెస్ అయ్యారనే చెప్పాలి ఏపీకి వీలైనన్ని నిధులు తెచ్చుకోవటమే అజెండాగా జగన్ కేంద్రంతో సంబంధాలు నేర్పుతూ వచ్చారు మోడీ ఏపీకి వచ్చినా తాను ఢిల్లీ వెళ్లినా జగన్ మాత్రం సింగిల్ పాయింట్ ఎజెండాతో పనిచేస్తూ వచ్చారు అనుకున్న లక్ష్యాన్ని సాధించటంలో చాలా వరకు విజయవంతమైన జగన్ భవిష్యత్తులోనూ ఇదే రకమైన అనుబంధం కొనసాగుతుందని సంకేతాలు ఇచ్చేశారు జగన్ మనసులోని ఏ ఉద్దేశం ఉన్నా పైకి మాత్రం బంధం ప్రకటన గురించి చాలా పెద్ద చర్చ జరుగుతోంది అసలేంటి బంధం ఎలాంటి బంధం అనే ప్రశ్నలు వస్తున్నాయి కేంద్రంతో బంధానికి రాజకీయాలకు సంబంధం ఉండాల్సిన పని లేదని జగన్ చాలా స్పష్టంగా చెప్పారు కేంద్రంతో ఎక్కడా గ్యాప్ రాకుండా జాగ్రత్త పడుతూ వచ్చారు జగన్ ఎక్కడైనా వివాదం వచ్చే అవకాశం ఉందనుకుంటే ముందుగానే క్లారిటీ ఇచ్చేసి విషయం పెద్దది కాకుండా చూస్తూ వచ్చారు కేంద్రంతో సఖ్యతగా ఉండటమే కాదు సఖ్యత ఎందుకు ముఖ్యమో కూడా చెబుతూనే వచ్చారు కొంతవరకు ఫలితాలు కూడా సాధించారు విశాఖకు ప్రజామోదం కోసమే ప్రధాని టూర్ ఏర్పాటు చేశారనే వాదన కూడా ఉంది మోదీ కూడా విశాఖ చరిత్ర గురించి చెప్పడం ఆ వ్యూహంలో భాగమే అంటున్నారు మోదీ టూర్ తో స్వామి కార్యం స్వకార్యం నెరవేర్చుకునేలా వ్యవహరించింది వైసీపీ పాలన వికేంద్రీకరణలో భాగంగా విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేస్తామని వైసీపీ సర్కార్ చెబుతూనే ఉంది విశాఖకు ప్రజామోదం కోసం ప్రధాని మోడీ కూడా రప్పించారనే చర్చ జరుగుతోంది మోడీ టూర్ ఈ ఆలోచనలో భాగమేనని అంటున్నారు మోడీ కూడా విశాఖ చరిత్ర గురించి చెప్పి విశాఖ ప్రాముఖ్యత ఏంటో వివరించారు ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం है భారత शहर बहुत खास है यहां हमेशा से व्यापार की समृद्ध परंपरा रही है विशाखापट्टनम प्राचीन भारत का एक महत्वपूर्ण पोर्ट था हजारों वर्ष पहले भी इस पोर्ट के जरिए पश्चिमी एशिया और रोम तक व्यापार होता था और आज भी विशाखापट्टनम భారత్ కే వ్యాపార కా కేంద్ర బిందు బనా హువా హై కేంద్రం జగన్ ను వదులుకోదని కూడా పరోక్ష సంకేతం ఇచ్చినట్లేంది కేంద్రానికి సంబంధించినంత వరకు జగన్ తో ఎలాంటి సమస్యలు లేవు అవసరమైనప్పుడు అడగకపోయినా మద్దతిస్తున్నారు జగన్ను నమ్మకస్తుడిగా భావిస్తోంది కేంద్రం మొత్తం మీద ప్రధాని విశాఖ టూర్ తనకు కేంద్రానికి మధ్య ఎలాంటి విడదీయలేని బంధం ఉందో చెప్పడానికి వేదికగా మార్చుకున్నారు జగన్ ముఖ్యమంత్రి గారు ఈ సభలో క్లుప్తంగా సభతాలక ఉద్దేశాన్ని ప్రభుత్వం తాలూక విధానాన్ని వారి అభిప్రాయాన్ని మా పార్టీ విధానాన్ని చాలా స్పష్టంగా ఈరోజు చెప్పారు రాజకీయ పరిణామాలతో సంబంధం లేదు స్థానిక బీజేపీ నేతలు ఏ లైన్ తీసుకుంటారనేది అనవసరం కేంద్రం మాత్రం జగన్ ను వదులుకోదు అనేది స్పష్టమవుతోంది కేంద్రంతో సఖ్యంగా ఉండటం ద్వారా రాష్ట్రానికి మేలు జరుగుతుందని జగన్ కూడా సంకేతాలు ఇస్తున్నారు రాజకీయంగా కూడా జగన్ మోడీ వ్యూహాత్మకంగా వ్యవహరించారు ఎక్కడా రాజకీయ పరమైన స్టేట్మెంట్లు ఇవ్వకుండానే పరోక్షంగా ఏం చెప్పాలో అది చెప్పేశారు కేంద్రంతో జగన్ అనుబంధం వీకైందని భవిష్యత్తులో బీటలు వారొచ్చని आशल पेट्कारी निराश एजर मै दस हजार करोड़ रुपये से अधिक के प्रोजेक्ट का लोकार्पण और शिलान्यास आंध्र प्रदेश और विशाखापट्टनम की आकांक्षाओं को पूरा करने का एक माध्यम बनेगी ये योजनाएं इंफ्रास्ट्रक्चर से लेकर ईज ऑफ लिविंग और आत्मनिर्भर भारत तक कई नए आयाम खोलेगी विकास को नई ऊंचाई पर ले जाएगी मैं इसके लिए आंध्र प्रदेश के सभी निवासियों को हृदय से बहुत बहुत बधाई देता हूं पालन राजधानी का विशाखन एस्टाब्लिशा वैसीपी पाउल कदप्त मोहसारी रुझुई విశాఖలో రాజధాని రాదనే వాదనను గట్టిగా తిప్పికొడుతూ మోడీ టూర్ ఏర్పాటు చేసినట్టు కనిపిస్తోంది విశాఖ గొప్పతనాన్ని మోడీ కూడా అందుకే అంటున్నారు రాజకీయంగా ఎలాంటి సంబంధాలు లేకపోయినా కేంద్రంతో అనుబంధం కంటిన్యూ చేస్తున్నామని చెప్పిన జగన్ ఎన్నో ప్రశ్నలకు సూటిగా సమాధానం ప్రభుత్వ పరంగా వ్యక్తిగతంగా రాజకీయంగా తమ బంధానికి ఢోకా లేదని చెప్పుకొచ్చారు కేంద్ర ప్రభుత్వంతో మీతో మా అనుబంధం పార్టీలకు రాజకీయాలకు జగన్ చేసిన బంధం వ్యాఖ్యల వెనుక ఎన్నో కోణాలున్నాయనే ప్రచారం జరుగుతోంది తమ బంధం గురించి తనకు పూర్తి క్లారిటీ ఉందని జగన్ స్పష్టం చేశారు సొంత పార్టీలోనూ ఇతర పార్టీల్లోనూ ఉన్న అన్ని అనుమానాలకు తెరదించారు కేంద్రంతో వివిధ పార్టీల నేతల అనుభవాలను దృష్టిలో పెట్టుకున్న జగన్ మొదట్ నుంచి సింపుల్ అండ్ స్ట్రైట్ అజెండాకు కట్టుబడి పనిచేసుకుంటూ వస్తున్నారు భవిష్యత్తులోనూ ఇలాగే ఉంటుందని చెప్పేశారు చెప్పదలుచుకున్న విషయం ప్రధాని ముందే చెప్పటం ద్వారా మోడీ ఆమోదం కూడా ఉన్నట్టుగా ఫీల్ అవ్వగలిగారు జగన్ చేసిన ఒక్క ప్రకటన వైసీపీకి చాలా రకాలుగా ఉపయోగపడుతుందని విశ్లేషణలు ఉన్నాయి రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం కేంద్రంతో యుద్ధం చేయాల్సిన అవసరం లేదు రాజకీయ విమర్శల జోలికి పోనక్కర్లేదు పొత్తులతో పనేలేదు సఖ్యతతోనే చాలా సాధించవచ్చనేది జగన్ అభిప్రాయంగా ఉంది ఇదే విషయాన్ని ఆయన సీఎం అయినప్పటి నుంచి చెబుతూ వచ్చారు ఇప్పటికీ అదే మాట మీద ఉన్నారు పొత్తులు బంధాలు రాజకీయాలు ఇలా ఏ విషయంలో అయినా తమకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని జగన్ చెబుతున్నారు తద్వారా రహస్య ఎజెండాలు రాజకీయ ఎత్తుగడలకు తమ పార్టీ దూరమని ప్రజల్లోకి సందేశం పంపుతున్నారు కేంద్రంతో సఖ్యతగా ఉండే విషయంలో కొన్ని విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చినా జగన్ లెక్క చేయలేదు రైతు లాంటి వివాదాస్పద నిర్ణయాలతో పాటు అన్ని బిల్లులకు బేషరతుగా మద్దతిచ్చారు బీజేపీకి ఎప్పుడు అవసరమైనా ముందుకొచ్చారు అదే సమయంలో ఏపీకి కావాల్సినవి అడగటానికి ఎప్పుడూ మొహమాట పడలేదు కేంద్రం స్పందనతో సంబంధం లేకుండా అడగాల్సినవి అడుగుతూనే ఉన్నారు కేంద్రంతో సఖ్యత విషయంలో కానీ ఏపీకి ఏం కావాలో అడగటంలో కానీ ఎక్కడా వెనక్కి తగ్గలేదు జగన్ బీజేపీ వైసీపీ రాజకీయంగా కలిసే ప్రసక్తే లేదు రెండు పార్టీల భావజాలం వేరు కానీ కేంద్రం జగన్ మధ్య సఖ్యత వచ్చినా నష్టమేం లేదు ఈ విషయంలో రెండు పార్టీలకు పూర్తిగా స్పష్టత ఉంది కేంద్రంతో తమ బంధం రాజకీయాలకు అతీతమని జగన్ ఇచ్చిన స్టేట్మెంట్లో ఎవరూ తప్పుపట్టడానికి అవకాశం లేదు నిజంగానే కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉండే అనుబంధం రాజకీయాలకు అతీతం అలా ఉంటేనే ప్రజలకు మేలు జరుగుతుంది కానీ జగన్ స్టేట్మెంట్లో నర్మగర్భంగా ఉన్న సందేశం వేరు పవన్ రాజకీయంగా ఏమనుకున్నా ఏపీ బీజేపీ నేతలు ఏ స్టాండ్ తీసుకున్నా తమ బంధానికి వచ్చిన ముప్పేమీ లేదని చెప్పేశారు పవన్ కొన్నాళ్లుగా టీడీపీతో పొత్తు పెట్టుకోవడానికి ఆలోచిస్తున్నారు పనిలో పనిగా బీజేపీతో కలిసి రెండు వేల పద్నాలుగు ఎన్నికల తరహాలో కూటమి కోసం రూట్ మ్యాప్ అడుగుతున్నారు అయితే బీజేపీ ఏం తేర్చటం లేదు పవన్ టీడీపీతో వెళ్తే బీజేపీ సింగిల్ గా పోటీ చేస్తుంది పవన్ కలిసి వస్తే రెండు పార్టీలు కలిసి బరిలో ఉంటాయి ఏపీ బీజేపీ నేతలు చేసే విమర్శలకు కేంద్రంతో జగన్కు ఉన్న బంధానికి సంబంధం లేదు ఎన్నికల ఏదాకా ఎన్ని విమర్శలు చేసుకున్నా మళ్లీ అధికారంలోకి వచ్చాక ఇదే బంధం కొనసాగుతోంది తమ మధ్య ఉన్న బంధమేంటో ఇటు జగన్ కు అటు కేంద్రానికి పూర్తి క్లారిటీ ఉంది ఎవరో కన్ఫ్యూజ్ చేస్తే తమకు ప్రాబ్లం లేదని మా స్పష్టత మాకుందని జగన్ మోడీ సంకేతాలిచ్చారు రాజకీయంగా ఒడిదొడుకులతో సంబంధం లేకుండా కేంద్రంతో బంధం ఉందని జగన్ చెప్పటం చిన్న విషయం కాదంటున్నారు విశ్లేషకులు ఓ రకంగా బీజేపీయేతర రాష్ట్రాల సీఎంలకు కూడా జగన్తో కేంద్రం సందేశం ఇప్పించిందనే వాదన కూడా వినిపిస్తోంది రాజకీయ ప్రత్యర్థులైనంత మాత్రాన నిత్య ఘర్షణ అక్కర్లేదని ప్రజల కోసం సఖ్యతగా ఉండొచ్చనే అభిప్రాయం చెప్పినట్టయింది అటు కేంద్రం ఇటు జగన్ ఇద్దరు ఎవరి ప్రయోజనాలు వాళ్ళు నెరవేర్చుకునేలా వ్యూహాత్మకంగా వ్యవహరించారని అంటున్నారు ఇది ఫోకస్ మరో అంశంపై విశ్లేషణతో